దేజస్ గారికి, మరెంతమందో పెద్దవారికి, పిల్లలకి, అందరికీ తానే తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక చిన్న కథతో మొదలు పెడతామండి. ఈ కథ ఉగాది పచ్చడికి ఉన్న రిలెవెన్స్ని మనకు తెలుపుతుంది. ఒక సంసారంలో నలుగురు పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు ఏ పిల్లవాడైతే అనారోగ్యంగా ఉంటాడో, ఏ పిల్లవాడైతే చదువులో వెనుకబడి ఉంటాడో ఆ పిల్లవాడి గురించి పట్టించుకుంటారు. అలానే మన మహాప్రభు బ్రహ్మ ఎప్పుడైతే ఈ కలియుగాన్ని ఆరంభించేటప్పుడు చాలా ఎక్కువ ఆలోచించారు. ఎందువల్లంటే ఈ కలియుగంలో ఉండే మనుషులము, అనగా మనము, మొదటిగా మందకస్తులుగా అల్ప ఆయుష్యుతో, రోగాలతో ఉంటామని చెప్పి ఒక మంచి రోజున వీళ్ళను ఈ యుగాన్ని మొదలు పెడితే వీళ్ళు అందరూ సంతోషంగా వారి జీవనాన్ని సాగిస్తారని బ్రహ్మగారు చాలా ఆలోచించి ఒక మంచి ముహూర్తాన మొదలుపెట్టారు. ఆ ముహూర్తము ఎలా ఉంటుందంటే, మనకు తెలుగులో ఉండే 60 సంవత్సరాలలో మొట్టమొదటిది ప్రభవ సంవత్సరం అండి. ఆ సంవత్సరాలలో ఏదైతే మొట్టమొదటి ఆయనం ఉందో ఉత్తరాయణంలో ఈ దీన్ని మొదలుపెట్టారు. ఆ ఉత్తరాయణంలో ఏదైతే మొట్టమొదటి ఋతువు ఉందో వసంత ఋతువులో, ఆ వసంత ఋతువులో ఏదైతే మొట్టమొదటి మాసమో చైత్రమాసంలో, ఆ చైత్రమాసంలో ఏదైతే మొట్టమొదటి పక్షము శుద్ధపక్షమో, ఆ శుద్ధపక్షంలో ఏదైతే మొట్టమొదటి తిథి పాఠ్యమీ తిథిలో, ఆ పాఠ్యమీ తిథిలో పగలు రాత్రిలో ఏదైతే మొట్టమొదటి పగలులో, అలానే ఆ పగలులో 15 ముహూర్తాలు ఉన్నాయండి. ఆ ముహూర్తాలలో మొట్టమొదటి ముహూర్తము బ్రహ్మీ ముహూర్తంలో, ఆ తర్వాత బ్రహ్మీ ముహూర్తంలో మొట్టమొదటి పరిణి శ్రితిది పరిణిలో బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల్లో మొదటి వారైన బ్రహ్మ ఈ యుగాన్ని ప్రారంభించారు. అదే యుగ ఆది. ఈ రోజులలో దాన్ని ఉగాదిగా పిలుస్తాము. దాన్ని గుర్తుపెట్టుకోవడం కోసము మనం ప్రతి సంవత్సరము సంవత్సరాది జరుపుకుంటాం. ఈ సంవత్సరాది రోజు తెలుగువారు వారి జాతక చక్రం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ సంవత్సరాది రోజు మొదటిగా తెలుగువారు 6 రకాల రుచులు ఉండే, అభిరుచులు ఉండే ఒక పచ్చడిని తింటారు. ఆ పచ్చడిలో తీపి అనగా షుగర్, సంతోషంలో పులుపు టామరిన్ ఆర్ చింతపండు, చిరాకుని కారము కోపాన్ని, మామిడి పండు ఆశ్చర్యాన్ని, ఉప్పు భయాన్ని, వేపాకు దుఃఖాన్ని తెలియజేస్తారు. అందువల్ల మనము మొట్టమొదటి సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అందరము ఉగాది పచ్చడి తింటాము. ఈ ఉగాది పచ్చడిలో ఉండే 6 అనుభవాలను ఒకటేగా స్వీకరించి ఈ సంవత్సరాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని తానే బృందం తరఫున మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా, ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇదండి మన ఉగాదికి, ఉగాది పచ్చడికి ఉన్న కథ. అలాగే కార్యక్రమంలో ముందుకు వెళ్తే, ఈరోజు కార్యక్రమము ఉగాది పచ్చడి ఇందాక చెప్పినట్టు దాంతోనే మొదలుపెట్టాము. మొట్టమొదటిగా తినాల్సింది కాబట్టి దాని తర్వాత కార్యక్రమం ఒక 1 గంట లేట్ అయిందండి. అందరూ వచ్చేసరికి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతున్నాము. 2:45 నుంచి 6:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయండి. 6:30 నుంచి 8 వరకు భోజనం ఉంటుందండి. ఇది కార్యక్రమంలో జరగబోయే అంశాలు.
అలాగే కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అండి. ఇది ఖచ్చితంగా నేను ఇంగ్లీష్లో చేయాలి. మొట్టమొదటిగా, నోబడీ ఈజ్ అలౌడ్ టు గుడ్ బ్రింగ్ ఫుడ్ ఆర్ డ్రింక్స్ ఇన్సైడ్ ద ఆడిటోరియం. వీ టుక్ ఇట్ క్లీన్లీ, వీ నీడ్ టు రిటర్న్ ఇట్ క్లీన్లీ. వీ కెనాట్ పర్మిట్ దట్, సారీ ఫర్ దట్. నెక్స్ట్, పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చిల్డ్రన్ సేఫ్టీ, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ చైల్డ్. ఎట్ ద సేమ్ టైమ్ ఫర్ ద ఏజ్ గ్రూప్ ఫ్రమ్ 4 to 10 ఇయర్స్, అఫ్ కోర్స్ ఈవెన్ అబోవ్ ఇయర్స్, వీ హ్యావ్ ఎ స్మాల్ ఎంటర్టైన్మెంట్ సెక్షన్ ఫర్ ద కిడ్స్ ఫ్రమ్ 4:30 ఆన్వర్డ్స్. Once all the kids programs are finished, your kid can go there in the entertainment hall. We have a clown here. He will entertain them so that adults will not be disturbed in the program. Alage meeku taane brundam tarafuna pani chese sahayaka brundamu ilanti badge pettukoni untarandi. Aa sahayaka brundamu meeku emaina ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా అడగవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.